करोना महम्मारी प्रपंच దేశాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో గడగడలాడిస్తుంది। కరోనా నివారణకై ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా లాక్డౌన్ వల్ల చాలా మంది చిరు వ్యాపారులు పని చేసుకునే వాళ్ళు దినసరి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు। ఇది గ్రహించిన కొంతమంది యువకులతో పాటు రాజకీయ పార్టీలు కూడా సేవా కార్యక్రమాల్లో భాగంగా సాయం అందిస్తున్నారు। విజయనగరం జిల్లా సాలూరులో 8వ వార్డులో ఎమ్మెల్యే రాజనదర ఆదేశాల మేరకు సాలూరు పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జర్జాపు సూరిబాబు ఆధ్వర్యంలో సుమారు 550 కుటుంబాలకు నిత్యావసర సరుకుల కింద కోడిగుడ్లు ఉల్లిపాయలు బంగాళాదుంపలు పచ్చిమిరపకాయలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు సామాజిక దూరం పాటిస్తూ పాల్గొన్నారు। కరోనా వ్యాధి వచ్చిన నుంచి లాక్ డౌన్ సందర్భంగా గత 40 రోజులుగా సాలూరు పట్టణంలో చాలా మంది పేదవారవనియండి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు। ఎందుకంటే ఇక్కడ సాలూరులో రోజు కూలీలు ఎక్కువ। ఆ సందర్భంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చాలా మంది నాయకులు అవనియండి కార్యకర్తలు అవనియండి ఈ సాలూరు పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా ఏదో రూపంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది। ఆ సందర్భంగా ఈరోజు సాలూరులో 8వ వార్డు తరపున నేను స్వయంగా నా సొంత ఖర్చుతో ఇది రెండోసారి చేయడం జరుగుతుంది। నేను కూడా సార్ ఆ నిత్యావసర సరుకులు వార్డులో సుమారు 550 ఇళ్ళ వరకు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది। ఎందుకంటే ఈ లాక్డౌన్ ఉంది ఇంకా ఎంతవరకు కంటిన్యూ అవుతుందో ఒకవేళ మన గ్రీన్ జోన్లో ఉన్నే ఎంతవరకు చదువుతుందో తెలియదు ఇంకా। అందుకే ఆ సందర్భంలో ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పేదవారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేయాలి। అలాగే సాలూరు పట్టణంలో సేవా సంస్థలు అనేయండి ఒకసారి చేయడంలోనే కూరగాయలు అన్ని నిత్యావసర సరుకులు కొన్ని పంపిణీ చేశాం। ఈరోజు మాత్రం బంగాళదుంపలు ఉల్లిపాయలు కోడిగుడ్లు సప్లై చేస్తున్నాం। త్వరలో కూడా మళ్ళీ ఇంకా ఇది కంటిన్యూ అయితే ఇంకో మూడోసారి కూడా ఇంకో కార్యక్రమం ఏదో చేస్తాం। ఎందుకంటే చేయవలసిన అవసరం ఎంతో ఉంది।